తిరుపతిలో మార్చి 1 శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు జాతీయ స్థాయి నేతలు హాజరు కానున్నారని, కావున ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఈ బహిరంగ సభకు హాజరై జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి, మంగటి గోపాలరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఒక ప్రధానమైన ఎన్నికల అంశమని, రాష్ట్ర విభజన సందర్భంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయినందువల్ల రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి 1 తిరుపతి తారకరామా స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోవర్ధన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లీలా శ్రీనివాస్, ఎస్సీసెల్ చైర్మన్ సిద్ధయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, బీసీసెల్ చైర్మన్ రామచంద్రయ్య తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క వెంకయ్య నాయుడు, ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉంటూ మధ్యలో ఆయన ఉండి తిరుపతి బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టడం జరిగింది. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి బీజేపీ అనేది. రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా తయారై దాన్ని ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నాయి.